మీకు ఇప్పుడు టవర్ ప్రో MG995 సర్వో మోటార్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఇది 180 డిగ్రీస్ రొటేషన్ అన్నమాట. దీనికి వోల్టేజ్ 4.8 వోల్ట్స్ టు 7.2 వోల్ట్స్ వరకు మనం ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను దీనికి పవర్ సప్లై అలాగే ఇవ్వాలి అన్నది నేను మీకు చెప్పబోతున్నాను. ఈ బ్రౌన్ వైర్ ఉందో చూసారా, ఈ బ్రౌన్ వైరు నెగటివ్, అలాగే ఈ రెడ్ వైర్ ఉందో చూసారా, ఇది పాజిటివ్ అన్నమాట. ఈ ఆరెంజ్ వైర్ ఉందో చూసారా, ఈ ఆరెంజ్ వైరు సిగ్నల్ వైర్ అన్నమాట. అంటే సర్వో మోటారు ఫార్వర్డ్ రివర్స్ అవ్వడానికి ఈ ఆరెంజ్ వైర్కే సిగ్నల్ అన్నది వెళ్తుంది అన్నమాట. ఇవి సర్వో మోటార్తో పాటు ఇచ్చారు. ఇవి మన ప్రాజెక్ట్కి ఏదో అవసరం అన్నది మనం చూసుకొని మనం సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. మన ప్రాజెక్ట్కి ఏదో అవసరం అన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఈ స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ స్క్రూస్ మన సర్వో మోటార్ మౌంట్ చేసుకోవడానికి అన్నమాట. ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ మౌంట్ చేసుకోవడానికి ఇచ్చారు 4 స్క్రూస్. ఈ స్క్రూ ఉంది కదా, ఇది ఇలా తీసి జస్ట్ ఇది ఇలా పెట్టి ఇలాగంటే వచ్చేస్తుంది. జస్ట్ ఇలా పెట్టి అలానే స్క్రూ బిగించడమే. ఇది డిజిటల్ మల్టీ సర్వో టెస్టర్ అంటారు దీన్ని. దీనికి 3 సర్వో మోటార్స్ని కనెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ దీనికి వోల్టేజ్ ఏమో 4.8 వోల్ట్స్ నుంచి 6 వోల్ట్స్ వరకు మనం దీనికి వోల్టేజ్ అన్నది ఇచ్చుకోవచ్చు. ఇందులో మాన్యువల్ మోడ్ అని ఒకటి ఉంటుంది, పైన చూసారు కదా, ఇది మాన్యువల్ మోడు. మధ్యలోదేమో న్యూట్రల్, ఇదేమో ఆటోమేటిక్, ఆటో అని ఉంది కదా, ఆటోమేటిక్ మ్యాటర్. ఇక్కడ బటన్ ఉంటుంది మనకి, ఇక్కడ పుష్ స్టెప్ బటన్ ఉంటుంది అన్నమాట మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను దీని కనెక్షన్స్ ఇచ్చి చూపించబోతున్నాను. చూసారు కదా, ఇక్కడేమో ఎస్ అని ఉంది. ఎస్ అంటే సిగ్నల్ అన్నమాట. ఈ చివరిదే సిగ్నల్, వేలు పెట్టాను కదా, ఇది సిగ్నల్ వైర్ అన్నమాట. మధ్యలో ఉన్నది పాజిటివ్, ఈ కింద ఉన్నది నెగిటివ్ అన్నమాట. సర్వో మోటార్ వైర్స్ ఉన్నాయి కదా, అవి నేను ఇక్కడ ఇలాగిస్తాను. ఇది అన్నమాట దీనికి పవర్ సప్లై కోసం నేను బ్యాటరీ బ్యాంక్ను ఉపయోగించబోతున్నాను. అలాగే యూఎస్బి కేబుల్ కూడా, మధ్యలో మిడిల్లో ఉన్నది పాజిటివ్, ఈ కింద ఉన్నది నెగిటివ్. ఇది నెగిటివ్ అన్నమాట, మధ్యలో ఉన్నది పాజిటివ్, మిడిల్లో ఉన్నది. నేను ఇప్పుడు 5 వోల్ట్స్ ఇస్తున్నాను దీనికి. ఈ బటన్ ప్రెస్ చేసామంటే ఇక్కడ బటన్ ఉంటుంది సెలెక్ట్ అన్న దాని దగ్గర. ఇది మాన్యువల్ మోడ్ అన్నమాట. మాన్యువల్ మోడ్ అంటే ఈ నాబ్ తిప్పితే ఇలా కంట్రోల్ అవుతూ ఉంటుంది. మధ్యలోది న్యూట్రల్ మోడ్. చూడండి, నేను ఇలా పెట్టాను సర్వో మోటార్ని.
ఇలా ఉంది కదా. ఇప్పుడు న్యూట్రల్ మోడ్లోకి మారుస్తే ఏమవుతుందో చూద్దాం. ఇప్పి న్యూట్రల్ మోడ్లోకి మారుదాం. చూసారా న్యూట్రల్ మోడ్కి వచ్చేసరికి ఎలా ఉందా, అంతకుముందు ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. ఇది వైపర్ మోడ్ అన్నమాట. వైపర్ మోడ్ అంటే ఆటోమేటిక్గా కార్ వైపర్ ఉంటుంది చూసారు కార్కి, అద్దాలకి అలా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.